తమ్ముడు నిన్ను నేను చదివిస్తాను అంటూ పేద విద్యార్థికి భరోసా ఇచ్చి పేదవారి పట్ల తనకున్న మమకారాన్ని చాటి చెప్పారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో బొట్నవిల్లి గ్రామంలో యువతతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్. ఆ రోజు కోడూరు పార్కు చెందిన కె దుర్గారెడ్డి తాను పేదరికం కారణంగా ఐటీఐ చదవలేకపోతున్నానని, చదువు మానేసి ఇంటి వద్ద పనులు చేసుకుంటున్నానని అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పేద విద్యార్థి ఆవేదనపై లోకేష్ స్పందించి తాను చదివిస్తానని హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. మత్స్యకారులు కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కావచ్చు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున లోకేష్ను కలిసి సెల్ఫీలు తీసుకొని వాళ్ళ సమస్యలను కూడా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇక్కడ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి బట్నవిల్లిలో యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. సుమారుగా 3,000 నుంచి 4,000 మంది వరకు యువత ముఖాముఖిలో పాల్గొని లోకేష్కు తమ కష్టాలను చెప్పుకున్నారు. లోకేష్ హామీ ఇచ్చారు, దుర్గారెడ్డి అనే యువకుడికి ఐటీఐ చదివిస్తాను, తన చదువు అంతా కూడా లోకేష్ చదివిస్తానని హామీ ఇచ్చారు. అతని ఇంటి దగ్గర కూడా ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఏమని ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పండి, మీ ఊరు గ్రామానికి సంబంధించిన దుర్గారెడ్డి లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం, మీటింగ్లో పాల్గొని తను చదివించండి, పేదరికంలో ఉన్నాను, ఐటీఐ చదువుకుంటానని చెప్పారు. లోకేష్ కూడా చదివిస్తానన్నారు, మీకు ఏమనిపిస్తుంది మీ ఊరు వాడిగా? చదువుకుంటానంటే చదివించడానికి కూడా బాబుకు చదివిస్తానన్నాడు, అలాగే చదువుకుంటే ఆనందంగా సంతోషంగా పడి మేము గ్రామస్తులు అందరూ కూడా ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేసి చదవడానికి కూడా మేము ఎంతో పుషింగ్ చేస్తాం. అలా మా గ్రామం కూడా మంచి పేరు వస్తుంది, చదువుకుంటే ఊరికి మంచి పేరు వస్తుంది, అలాగే జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని మేము ఆశించూ చంద్రబాబు గారిని సంతోషపడుతూ మేమందరం కూడా చంద్రబాబు గారి వెనకాలే ఉంటామని స్వభావంగా తెలియజేయడం జరుగుతుంది. కదండి, లోకేష్ చాలా మందికి పాదయాత్రలో హామీలు ఇచ్చారు మీ జిల్లాలో, మీ ఊరు అబ్బాయినే పేదరికంతో ఉన్నాడు కాబట్టి ఐటీగా చదివిస్తానని హామీ ఇచ్చారు, ఏమనిపిస్తుంది లోకేష్ హామీలు ఇవ్వడము? అంటే సంతోషమే, మాకు చదివిస్తానంటే సంతోషమే. మా ఊరు అబ్బాయి చదివిస్తానంటే మంచి పేరు వస్తుందని, మా ఊరికి చదువుకుంటానంటే చదివించమని మేము కూడా చెప్తాం లోకేష్ బాబుకి, అలాగే చదివించేదాక అతనికి ఉద్యోగం లైఫ్ బాగుపడుతుందని మేము కూడా సంతోషపడుతూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు, గ్రామం సంతోషపడుతుందండి. ఇప్పుడు మనకి దుర్గారెడ్డి వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాము. అమ్మ చెప్పండి, లోకేష్ బాబు మీ మనమణ్ణి చదివిస్తాను, ఐటీఐ చదివిస్తాను, నేను అండగా ఉంటానని చెప్పారు, ఏమనిపిస్తుంది లోకేష్ బాబు చెప్పడం? మంచి అనిపిస్తుంది అదండి, మాకు ఆ పిల్లడు మాట్లాడినందుకు వారు ఎంతో సంతోషం పడ్డారు. తర్వాత మరి ఆడి చదువుకుంటానంటే మీరు చదివితే మంచిదేనండి, మాకు చాలా మంది సంతోషం పడ్డారు. ఇప్పుడు మీ అబ్బాయి ఏమంటున్నాడు, మీ మనవడు ఏమంటున్నారు? మా మనవడు ఏమంటున్నారండి, వస్తే అమ్మమ్మ ఎవరైనా ఫోన్ చేస్తే తీయి, మాట్లాడు, మరి నేను చదువుకోటానికి వెళ్తానని అన్నారండి. మరి ఒకవేళ మరి ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు కదా, వచ్చిన తర్వాత మీ ఇష్టమండి, మరి ఆడిష్టం మీ ఇష్టం అనండి, చదువుకుంటే వద్దానమండి మేమేమిని. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయనే హామీలు ఇస్తున్నారు అలాంటిది మీ మనవడిని చదివిస్తానంటున్నారు, ఏమనిపిస్తుంది? గొప్ప మంచి మనిషి అనిపిస్తుందండి, మంచి అనిపిస్తుంది. దుర్గారెడ్డి తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మీ అన్నయ్య ఐటీఐ చదవాలనుకుంటున్నాడా? లోకేష్ చదివిస్తానన్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? మంచి సంతోషం అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. లోకేష్ చదివించినట్టుగా మీ అన్ని చదువుకుంటారా? చదువుకుంటాడు. మీ కుటుంబం ఏమనుకుంటున్నారు? మంచిగా అనుకుంటున్నారు, సంతోషంగా అనుకుంటున్నారు. మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? అందరూ సంతోషంగా అనుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనం దుర్గారెడ్డి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఇక్కడ బట్నవిల్లి యువతతో నిర్వహించిన ముఖాముఖిలో ఇక్కడ దుర్గారెడ్డి అనే పేద విద్యార్థికి నేను అండగా ఉంటాను, తమ్ముడు నేను చదివిస్తానని లోకేష్ అభయం ఇవ్వడంపై ఇక్కడ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ యువగాలం పాదయాత్ర 6 రోజులు జరిగినప్పుడు కూడా అన్ని రంగాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చి టీడీపీ అండగా ఉంటుంది, లోకేష్ అండగా ఉంటాడని అభయం ఇచ్చిన నేపథ్యంలో, ఈ దుర్గారెడ్డిని కూడా చదివిస్తానని లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ గ్రామస్తులంతా కూడా తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రామానికి